నమస్తే, అందరు మంచిగున్నారా? మరి మళ్ళా వచ్చిన తడాక అన్న జల్లే శుద్ధులకు స్వాగతం. అగో ఏమో టిక్ టాక్ తయారయ్యి గడ్డి వంకడ ఏం చెప్తున్నావు అన్న? నీకేం చెల్లె, మంచిగా ఆఫీస్లో కూర్చున్నావు. ఇలా మా అన్నయ్య ఇందులున్నాయి, మరి ఎండ కొడుతుంది కదా, ఇందులో కాడికి పోతే నా పక్క నేనే చూసుకుంటే ఇక్కడ బర్రెల పరిస్థితి ఏం కావాలి? ఇంత గడ్డి నీళ్ళు పెట్టుకోదాం అనొచ్చిన. నీ ముఖానికి అది ఒకటే తక్కువ. హాగో పశువుల గురించి ఆలోచించుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు? ఓయవ్వో మెల్లగా అన్న జరా, గంత గడ్డి ఎక్కువైనట్టుంది కదా బర్రెకు, పిడికడంత గడ్డి తీసుకోబోతున్నావా? నువ్వైతే కుంభాల కుంభాలు తింటావు కదరా. ఇప్పుడు పొదిగినా ఏం కాదు, ఇక ఇందులో కాడే కావాలి, బిట్ట కాడి తిని పూట కాడి రాగత్తాయి. ఇక ఇక్కడ బర్రెలు మంచిగా నీళ్లు అవన్నీ ఓసిపోయినా పోతున్నా. పోతే పోయినావు కానీ జరంత తక్కువ తాగిరా, జర పాయలంగా కూడా రా. ఏం చేద్దాం చెల్లే, ఎన్ని ఇందులోకి పోయినా ఎన్ని లగ్గాలు ఉన్నా ఎన్ని చింతలు ఉన్నా కూడా ఇందులో నీళ్ళు పోయేది నడవా, మీతో ఏది నడవా? పొదిమికి నీళ్ళు కావాలంటే మరి ఇది పాలు కావాలంటే ఈ పని అంతా చేయాలి మరి. ఓ చిన్న కష్టపడతలేవు కదా, నువ్వుగా అంక సేవలు చెప్తున్నావు పో, గిలాసల గిలాసలు పాలు తాగుతావు కదా, చెయ్యాలి మరి. చూసావా నా కోసం నువ్వు అంటే లగ్గమనగానే మేకప్ అయ్యి మంచిగా ఇప్పుడు సవరం వేసుకొని పోతావు. నా పని చూడు, దాని పెనకాయలు తీయాలి, నీళ్ళు ఉండాలి, దానికి పాలు ఉండాలి, అద్దలు ఇచ్చేయాలి. ఏమన్నా అంటే నా మేకప్ మీద పడేయడుతో పెళ్ళాం వచ్చినాక తెలుస్తుంది మేకప్ విలువేందో. అయినా నేను పాలు వీడుండేందిరా, చెప్పని వచ్చి నువ్వే వీడుకో.